ఏపీని కూడా రివర్స్ స్వీప్ చేస్తున్న మేఘ తెలంగాణలో సాగునీటి తాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులతో పాటు ఆర్టీసీ బస్సులను వదిలిపెట్టకుండా స్వీప్ చేసిన మెగా ఇంజనీరింగ్ సంస్థ ఏపీలో రివర్స్ స్వీప్ చేస్తోంది. ప్రభుత్వం రివర్స్ టెండర్లన్నీ మెగా కంపెనీ కోసమే పెట్టినట్లుగా ఒక్కో కాంట్రాక్టు ఆ కంపెనీ ఖాతాలోకి పోతోంది. ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ 2 పనులను మెగా సంస్థ 7% తక్కువకు పనులు చేసేందుకు రివర్స్ టెండర్లు వేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని ప్రాజెక్టుల పనులను నిలిపేసింది. అందులో వెలుగొండ టన్నెల్ కూడా ఉంది. ఒక్కొక్క ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తోంది. పోలవరం తర్వాత వెలుగొండ టన్నెల్ పనులకే రివర్స్ టెండర్ నిర్వహించారు. 553.15 కోట్ల అంచనా వేయంతో రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. చివరికి మెగా సంస్థ విన్నర్గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ రివర్స్ స్వీప్ చేసే ప్రయత్నంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే పోలవరం రివర్స్ టెండర్లను ఏకంగా 700 కోట్లకు తక్కువగా వేసి కేంద్రం నుంచి కోర్టు నుంచి పర్మిషన్ కోసం ఎదురు చూస్తే ఎవరి పర్మిషన్ అవసరం లేని ప్రాజెక్టును పట్టేసింది. త్వరలో మరిన్ని కీలకమైన ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. 60-70 వేల కోట్ల విలువైన పనులు ప్రస్తుతం సాగునీటి రంగంలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో అతి తక్కువకే పనులు చేస్తూ రివర్స్ టెండరింగ్లో రివర్స్ స్వీప్ చేస్తూ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కాంట్రాక్టుల ఛాంపియన్గా నిలుస్తోంది. అయితే 5 ఏళ్ల కిందటి ధరలకే ఇప్పుడు పనులు గిట్టుబాటు కావని నిపుణులైన కాంట్రాక్టర్లు చెబుతుంటే అంతకంటే తక్కువకు ఎలా పనులు చేస్తారనేది చాలామందికి అర్థం కాని మిస్టరీగానే ఉంది. పనులు చేస్తున్నప్పుడో పూర్తయిన తర్వాతో అసలు విషయం బయటకు వస్తుంది. అప్పుడు స్వీపింగ్ పరిస్థితి ఎవరికి వస్తుందో అంచనా వేయడం కష్టమంటున్నారు నిపుణులు. అసలు మీరు ఏమవుదాం అనుకున్నారు? హీరో అవుదామని అనుకున్నారా? చిన్నప్పటి నుంచి డాక్టర్ ఇంజనీర్? అంటే యాక్చువల్లీ నేను డాక్టర్నే. నేను యాక్చువల్గా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, నేను డాక్టర్నే. ఓకే. కాకినాడలో చదివాను నేను. బట్ బేసిక్గా కాకినాడలో నేను చదివేటప్పుడు ఈ మోడలింగ్ అవి చేసినప్పుడు ఇంటర్మీడియట్ అవ్వగానే ఆ సీట్ వచ్చేప్పుడు నేను మిస్టర్ కాకినాడ వచ్చాను ఒకసారి అనుకోకుండా, తెలియదు. ఆ ఇంట్రెస్ట్తో అప్పుడు వెళ్దాం, అందరూ పక్కన ఉంటారుగా, అది భజనో మరి ఏమో తెలియదు. అప్పుడు భజన అంటారు, ఏమంటారు, చేయొచ్చు కదా సినిమాలో, చేయొచ్చు కదా మీరు, చేయొచ్చు కదా, చేయొచ్చు కదా. మావా అంటే ఇంకా హ్యాపీ ఆలుగదు. ఎవరు ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.